దర్శనం కార్యక్రమానికి స్వాగతం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్త కోటి సందర్శిస్తుంటారు ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో హాజీలోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే శబరిమలది రెండో స్థానం అని చెప్పవచ్చు శబరిమలలో కొలువయ్యున్న అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది కేరళ పశ్చిమకొండ పర్వతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది మొత్తం పద్దెనిమిది పర్వతాల శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పుంకావనం అని పిలుస్తారు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్ఠించినట్లు చెబుతారు అయ్యప్పన్ లేదా అయ్యప్ప దక్షిణ భారతంలోనే ప్రసిద్ధమైన హిందూ దేవుడు అయ్యప్ప పరశురాముడు మరియు విష్ణుమూర్తుల కలియకతో అనగా విష్ణుమూర్తి స్త్రీ అవతారం మోహినిగా పుట్టిన బిడ్డగా భావిస్తారు అయ్యప్ప భక్తులు ఒకరిని ఒకరు స్వామి అని ఎందుకు పిలుచుకుంటారు శబరిమల చాలా పవిత్రమైన హిందూ దేవాలయం కేరళలో పెరునాడ గ్రామం పంచాయతీలో కొలువై ఉంది శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం అయ్యప్ప స్వామి అభయ ఆశీసుల కోసం ఏటా కోట్లాది మంది భక్తులు శబరిమల దర్శించుకుంటారు స్వామియే శరణం అయ్యప్ప అన్న నామస్మరణ శబరిమల నలుదిక్కల వ్యాపించి ఉంటుంది శబరిమల అయ్యప్ప స్వామికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ స్వామిని పూజించడానికి దర్శించుకోవడానికి చాలా నియమ నిబద్ధతలు ఉన్నాయి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు నలభై ఒక్క రోజులు శ్రద్ధా భక్తులతో కఠిన నియమాలతో ఆ మణికంఠుని పూజించాలి ఈ దేవాలయం అన్ని ఆలయాల మాదిరిగా తెరిచి ఉండదు కొన్నిసార్లు అది కూడా కొన్ని రోజులు మాత్రమే ఆలయాలు తలుపులు తీసి భక్తులకు ప్రవేశం కల్పిస్తారు కార్తీక మాసంలో అనేక మంది అయ్యప్ప భక్తుల స్వామి దీక్ష తీసుకుని మొక్కులు తీర్చుకుంటారు అనేక పట్టణాల్లో గ్రామాల్లో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు ఆంధ్ర శబరిమలై ద్వారపూడి శంకవరంలో నిర్మించారు గుడి శబరిమలై వలె నిర్మించారు కరీంనగర్లోని భగత్ లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం అలాగే పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ జమ్మికుంటలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉన్నాయి హైదరాబాద్లోని సనత్ లో అయ్యప్ప గుడికి చాలా మంచి పేరుంది విజయవాడలోని మైలవరం నియోజకవర్గంలో శంషాబాద్ వద్ద శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నిర్మాణం జరిగింది ఈ దేవాలయం కూడా మన శబరిమలై లాగానే ఉంటుంది నిత్య పూజా క్రమంలో గాని దేవాలయానికి వెళ్లిగాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ల పూజల లాగానే ఉంటుంది అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతి దినము చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్టం కనిపిస్తుంది మణికంఠుడు అని తనకు వాహనంగా ఉన్న వ్యాఘ్రం అనగా పులి ఎక్కడ ఉన్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ ఉంటాడని అందుచేత మణికంఠ అని కూడా భక్తులు పిలుస్తారని కొందరి అభిప్రాయం నల్లని వస్త్రాలు బాల్యంలోనే మహాజ్ఞాన సంపన్నుడైన సకల దేవతల అంశలని తనలో ఇముడ్చుకున్నాడు నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా శని రాహు కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్నితుడైన దైవం అయ్యప్ప స్వామి తన భక్తులను శని ప్రభావం కలిగించని శనిగ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించిన వారికి జీవితాంతం శని ప్రభావం ఉండదని అయ్యప్ప భక్తులకు నమ్మకం అయ్యప్ప దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులపైన ఉండాలని దైవ దర్శనం కార్యక్రమం తరఫున కోరుకుంటున్నాను ఇదండి ఈ రోజు దైవ దర్శన కార్యక్రమం మరో ఎపిసోడ్లో మరో దైవ దర్శన కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం